మనం వార్తల వివరాల్లోకి వెళ్దాం. ఏ ఏ వార్తలను ఏమేం రాశారు, ఆ రాసిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది జస్ట్ ఐ విల్ ఇంట్రొడ్యూస్ టు యూ. ఓకే, దెన్ సాక్షి దినపత్రికలోన తెలంగాణ ఎడిషన్లోన ప్రలోభాలపై పక్కా నిఘా, స్వేచ్ఛాయుత వాతావరణంలోనే పారదర్శకంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టీకరణ, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అంబులెన్సులు, ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు విమానాలు సైతం తనిఖీలు, కుక్కర్లు, చీరలు, సరుకుల గోదాములపై కన్ను, నగదు ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి, ధనం, మద్యం, మాదక ద్రవ్యాలు, కానుకల ప్రవాహంపై ఉక్కుపాతం, రాష్ట్ర సరిహద్దులు, 148 చెక్పోస్టులపై సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ కట్టడికి ప్రత్యేక సెల్స్, ప్రలోభాలపై ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లోనే చర్యలు, రాష్ట్రంలో ముగిసిన ఈసీ 3 రోజుల పర్యటన, ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లంతా భాగస్వాములు కావాలని పిలుపు. ఇదండి ఇవాళ మనకు పతాక వార్త, అంటే మెయిన్ బ్యానర్ న్యూస్ ఉంది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ చాలా ఆశాభావంతో ఆయన మాట్లాడారు, ప్రలోభాలకు మేము సహించేది లేదు అన్నారు. ఓటు కోసం ఎవరైనా ప్రలోభ పెడితే ఆ నాయకులపైన వెనువెంటనే చర్యలు, అంటే ఫిర్యాదు అందిన 100 నిమిషాల లోపలే వారిపైన చర్యలు ఉంటాయి అని చెప్పారు. నిజమే, కానీ శతకోటి దరిద్రాలకు మనకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. ఏ ఎన్నికల్లో కూడా ప్రలోభాలు జరిగిన ఎన్నికలు ఉన్నాయా, స్వేచ్ఛాయుతంగా జరిగిన ఎన్నికలు ఉన్నాయా, నోట్ల కట్టలు బయట పడనటువంటి ఎన్నికలు జరిగాయా, ఓటుకు నోటు ఇవ్వనటువంటి ఎన్నికలు మనకు జరిగినట్టు కనీసం గుర్తుంటుందా? అవేవీ లేవు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ మీడియాకు అందుతున్న సమాచారం కొంతమంది చెప్తున్నది ఏంటంటే, ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లకు పంచాల్సిన డబ్బు ఆయా పార్టీలు ఆల్రెడీ నియోజకవర్గ స్థాయిలో చేరిపోయాయి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, చెక్ పోస్టులు పెడుతున్నాము, ప్రలోభాలు, చీరలు, కుక్కర్లు మొదలైనవి ఏమైనా పంపిణీ చేస్తే పట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహాప్రభు, ఆల్రెడీ ఆ జరగవలసినవన్నీ జరిగిపోయాయి, మిగిలింది పంపకం మాత్రమే అని కొంతమంది అంటున్నారు. సో మళ్ళీ ఇప్పుడు మజిల్ అండ్ మనీ ఈ రెండు కలిసి సామాన్య ఓటర్లపై దాడి చేస్తున్నప్పుడు మళ్ళీ సామాన్య ఓటరు తన ఓటును ప్రలోభాలకు అమ్ముకుంటారా, లేదా ప్రలోభాలకు లొంగిపోయి ఎవరైతే ఎక్కువ ఆశ చూపిస్తారో వాళ్ళకు ఓటు వేస్తారా, లేదా నిజాయితీగానే ఓటు వేస్తారా? ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా కూడా తనకు నచ్చిన వారికి, తాను మెచ్చిన వారికి, తాను ఈ రాష్ట్రాన్ని ఎవరు సుభిక్షంగా పాలించగలరని అనుకుంటున్నారో వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉందా, ఆ అవకాశాన్ని అతను వినియోగించుకోగలడ? ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నలు. ఒకటైతే నిజం, ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటుంది. అలాగే చెక్ పోస్టులలో కాదు, బ్యాంకు లావాదేవీలపైన కూడా కన్ను పెట్టారు. అంటే ఏంటి బ్యాంకు లావాదేవీలు అంటే, ఏ ఏ నియోజకవర్గాల్లోన, జిల్లా స్థాయిల్లోన, బ్యాంకుల్లోన కోట్ల కొద్ది లావాదేవీలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా, అభ్యర్థుల మనీ ట్రాన్స్ఫర్ ఏమైనా జరుగుతూ ఉందా? సాధారణంగా ఇలాంటి వ్యవహారాలన్నీ ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అవుతాయి, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనుకోవడం అంత సరికాదేమో. ఎందుకంటే ఎన్నికలు వచ్చాయంటే ఇమ్మీడియట్గా మనకు కనిపించేది బ్లాక్ మనీ, అనకౌంటెడ్ మనీ. ఆ అనకౌంటెడ్ మనీ అంతా ఇచ్చలవిడిగా ప్రజలకు పంపిణీ చేస్తారు. కాబట్టి నోట్ల కట్టలు ప్రజలకు వెళుతాయి, కానీ గూగుల్ పే నుంచినో లేకుంటే ఫోన్ పే నుంచినో అమౌంట్ వెళ్ళదు అన్న విషయం మనకందరికీ తెలుసు. అయితే ఎంత చెడ్డా కూడా మనం ఆశావహంగానే ఉండాలి, ఈసారి ఎన్నికలు సజావుగా జరగాలని అనుకోవాలి, ప్రలోభాలు ఉండవనే అనుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తారంటే, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అన్ని రకాల ప్రలోభాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ప్రకటించారు. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర కానుకలు, మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించాలని, వీటి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ కఠినంగా వ్యవహరించాల్సిందిగా కేంద్ర రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిపారు. వారు కఠిన చర్యలు తీసుకునేలా తాము చూస్తామని చెప్పారు. గత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రలోభాల గురించి తాము విన్నామని, గత అసెంబ్లీ ఉప ఎన్నికలో ఏంటి కర్మ, ఏ ఎన్నికలోనైనా కూడా ప్రలోభాలు ఉన్నాయి. పాపం ఇక్కడ సార్ ఏమంటున్నారు, గత అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలోన ప్రలోభాల గురించి మేము విన్నాము, ఇలాంటి సమయం విషయాల్లోన చర్యలు ఎలా ఉండాలో ఈసారి చూడబోతున్నారు. మనకు ఎన్నికలు అనగానే మనకు శేషనే గుర్తుకొస్తారు. శేషన్ హయాంలోన అందరికీ ఒడుకు పుట్టించారు. గోడలపైన ఒక రాత రాయాలన్నా కూడా 1కి 2 సార్లు
ఒళ్ళు గిచ్చి చేయి గిచ్చి చూసుకోవాల్సినటువంటి గిల్లు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి నాయకులకు కల్పించిన చండమార్తాండు చేశాననే చెప్పాలి. ఆ తర్వాత అంటే ఒక అధికారిని పొగడ్డం అని కాదు, అప్పట్లోనే మనం అందరం అనుకున్నాం అబ్బాయి ఏం అధికార రాయితారని, ఎక్కడ పడితే అక్కడ కట్టుదిట్టం చేసేసారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, పరిస్థితులు మారిపోయాయి, ఓటర్లు కూడా అలవాటు పడిపోతున్నారు. ఎన్నికలు వచ్చాయంటే కనుక ఓటు వేసే అవకాశం వచ్చింది, నాయకులను మార్చుకునే అవకాశం ఉంది, మన అభిప్రాయాలను ప్రకటించుకునే అవకాశం ఉంది అన్న విషయంతో పాటు ఇది ఒక పండగ, డబ్బులు వస్తాయి, మద్యం దొరుకుతుంది, బిర్యానీ పొట్టం దొరుకుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. అందుకోసమే చూడండి, బహిరంగ సభలకు జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారా, తరలిస్తేనే కదా వచ్చేది. ఆ తరలించేది ఏంటి, దినకూలి ఇవ్వాలి, బిర్యానీ పొట్టం ఇవ్వాలి, మందు తాగే వాళ్ళకు మందు పోయాలి, ఇవన్నీ కూడా చాలా సాధారణ అంశాలు. వీటి గురించి ఎవరు ఆశ్చర్యపోరు. ఒకనొకప్పుడు ఓటు వేసేవాడికి నోటు ఇస్తున్నారంటే అమ్మో డబ్బులు ఇస్తున్నారా అని అనుకునేవాడు, ఇప్పుడు అలా కాదు, డబ్బు ఇవ్వకపోతే ఎన్నికల నాడు రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు, వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చారు మాకెందుకు 500 రూపాయలు ఇస్తున్నారని. సో ఇలాంటి సాధారణ సన్నివేశాలు అనుకునేటువంటి ఈ సమయంలోన సరే అధికారులు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ఎప్పుడూ కూడా ప్రయత్నం ఆపకూడదు, వి షుడ్ హోప్ ఫర్ గుడ్. సో మద్యం ప్రవహిస్తూ ఉంటుంది, డబ్బు ప్రవహిస్తూ ఉంటుంది, ఎన్నికలు వచ్చింది అంటే 5 ఏళ్లకోసారి ఓటంటూ వస్తారు, నోటిస్తామంటారు, దెబ్బలేస్తామంటారు, నోటిచ్చి ఓటు లాక్కుని వెళతారు, ఇది సేటోళ్ల రాజ్యం అయిందని అప్పుడప్పుడు ఒక పాట కూడా పాడారు. నిజమే, అంతేందుకు గుంటూరు శేషేంద్ర శర్మ ప్రఖ్యాత కవి అదే ఆయన అన్నాడు, ఎన్నికల వర్షం కురుస్తోంది, మోసపోయి విత్తనాలు విత్తకండి రైతులారా అని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చూడండి ఎన్ని వాగ్దానాలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రజలకే కాదు, అసంతృప్త నేతలను కూడా సంతృప్తి పరిచేందుకు వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మీరు అసంతృప్తులకు కమిటీల కొలువు, ఎన్నికల వేళ 14 కమిటీలు నియమించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియామకం, వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో మేనిఫెస్టో, పబ్లిసిటీ, ఆందోళన కమిటీ పంకాలు విజయశాంతికి.